హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రేడర్ తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. మల్టీ స్టారర్ సినిమాలు చేసే విషయంలో బాలకృష్ణ ముందు నుండి ఆసక్తిగా ఉన్నా సరే ఆయనతో సినిమా చేయడానికి కొంతమంది హీరోలు మాత్రం ముందుకు రావడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆయనకు ఆసక్తి ఉన్నా సరే నందమూరి హీరోలు కూడా బాలయ్యతో సినిమా చేయడానికి ముందుకు రారు అని పలువురు అంటూ ఉంటారు. దీని వెనుక వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే ప్రస్తుతం వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే బాలయ్యతో సినిమా చేయడానికి మాత్రం కళ్యాణ్ రామ్ ఆసక్తిగా ఉన్నాడు అనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఏ సినిమాలో కూడా నటించడం లేదు. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు బాలయ్యతో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో సమాచారం. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత బాలయ్య ఏ సినిమా చేస్తాడో అనే దానిపై స్పష్టత లేదు. అనిల్ రావిపూడి లేదా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. ఆ సినిమాను మల్టీ స్టారర్ సినిమాగా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కథ కూడా సిద్ధమైనట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందని, ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తారని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన రానుంది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ఓ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం బాలయ్య ఈ సినిమా షూటింగ్ కోసం వేరే రాష్ట్రం వెళ్లే ఆలోచనలో ఉన్నారట. రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మై టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.